అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ హాయ్ అండి ఈ రోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ వెరీ రిచ్ అండ్ డెలిషియస్ మొగలై చికెన్ దమ్ బిర్యానీ అండి రెస్టారెంట్ కూడా వేస్ట్ అండి అంత పర్ఫెక్ట్ గా మనం ఇంట్లోనే చేయొచ్చు ఇప్పుడు ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ మొగలై చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మనం ఏం ప్రాసెస్ లోకి వెళ్లి చూద్దామా मुंदुगा 750 ग्राम्स चिकेन स्किनलेस तेच्चुकोनी शुभ्रंगा कडुक्कोनी अरगंट मुंदु उप्पु नीळ्ळल्लो नानबेट्टुकुन्नानंडि उप्पु नीळ्ळल्लो नानबेट्टुकोवडं वल्ल चाला ज्यूसी टेंडर गा चिकेन त्वरगा उडिकिपोतुंदि इप्पुडु अंदुलोकि ఒక స్పూన్ కారపొడి జీలకర్ర పొడి ఎంచిన్ జీలకర్ర పొడి షాజీరాక్ స్పూను దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి రెండు లవంగాలు ఇలాగా పచ్చిమిర్చి చిలకలు ఒక రెండు మూడు ఎలాచిలు దంచినటివి ఒక మూడు కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ చికెన్ ముక్కలకు పట్టేంత సాల్ట్ రెండు బిర్యానీ ఆకులు ఇది అల్లం వెల్లుల్లి బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ ఇది మొగలై చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర पुदीना आकुलु फ्रेश क्रीम ఒక హాఫ్ కప్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమేగడ వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఈ మసాలా అంతా చికెన్ కి బాగా పట్టేలాగా మసాజ్ చేయాలి బాగా పట్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ లో 1/2 స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నాను 1/2 స్పూన్ अलागे अर कप कम्मटी पेरुगु मीगुडुन्न पेरुगेसिना कूडा सूपर गा उंटुंदंडि बागा कलिपियंडि इदि मोगलै काबट्टि अन्नी रिच्नेस उंटायंडि चाला टेस्टी गा कूडा उंटुंदि इप्पुडु अंदुलोकि इंका टेस्ट एन्हांस कोसमु फ्राइड आनियन्स आयिल उंटुंदि कदा मनं फ्राई चेसिन आयिल आ आयिल ओक करेट वेसानु इंकोंचें स्पैसीनेस कोसम मिरियाल पोडि वेसि बागा कलुपुकोनि मूत पेट्टुकोनि మినిమం 2 అవర్స్ అన్న 1 అవర్ అన్న మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రిజ్ లో అన్న బయటైనా తర్వాత స్టవ్ వెలిగించుకొని ఎసురికి వాటర్ పెట్టుకున్నానండి ఆ వాటర్ లో పచ్చిమిర్చి చిలకలు అల్లం వెల్లుల్లి ముద్ద 1/4 స్పూన్ చిన్న స్పూన్ తో మన బిర్యానీలోకి వేసిన స్పైసెస్ అన్ని ఇందులో వేసుకోవొచ్చుండి షాజీరా లవంగాలు పట్ట యాలకాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జాజిపత్ అన్ని కూడా వేసుకోవొచ్చుండి నా దగ్గర ఉన్నటువంటి వేస్తున్నాను బిర్యానీ ఆకు అలా స్టార్ అనాస పూలు లవంగాలు అన్ని వేసుకునేసాను ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా ఆకులు అలాగే ఎలాచి దంచినటివి రైస్ కి తగినంత రైస్ కి పట్టేంత ఉప్పు కొద్దిగా వేసాను కట్ చేసుకున్న పుదీనా ఆకులు కొత్తిమీర వేసేసాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల రైస్ చాలా పొడిపొడిగా ఒకటికొకటి అతుకోకుండా చాలా చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు మూత పెట్టి రోలింగ్ బాల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పక్కన గిన్నె కనిపిస్తుంది కదా ఈ గిన్నెలో 1/2 గ్లాస్ బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని అరగంట ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి 5 నిమిషస్ అయ్యింది రైస్ బాగా తెలుతా ఉంది ఇందులోకి నిమ్మకాయ ఒక హాఫ్ దబ్బని పిండుకున్నాను ఇది ముందే కూడా మనం వేసుకోవచ్చుండి ఇప్పుడు నేను నా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఎసిట్లోకి వేసుకున్నానండి మీకు చూపిద్దాం అనుకున్నాను ఆ క్లిప్ మిస్ అయ్యిందండి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడికించుకుందాము 5 నిమిషస్ అయ్యిందండి ముఖ్యంగా చెప్తాను వినండి ఈ రైస్ 60% కుక్ అవ్వాలి ఫుల్ గా కుక్ అయ్యింది అనుకో ముద్ద ముద్ద అయిపోతుంది బిర్యానీ అంతగా బాగోదు పలుకులు పలుకులుగా ఉన్నప్పుడే మనము బిర్యానీ చేసుకోవాలి ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది 2 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది పక్కకు మార్చుకునేద్దాము పక్కకు మార్చుకొనేసి ఈ దీని మీద మనము చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా ఆ గిన్నె పెట్టుకున్నాను డైరెక్ట్ గా అడుగు మందగా ఉన్న గిన్నె తీసుకోండి దమ్ పెట్టేదానికి ముఖ్యంగా చెప్తున్నాను ఇది చాలా థిక్నెస్ గా ఉండండి గిన్నె ఇది స్టవ్ వెలిగించుకొని మీడియం అంట్లో పెట్టుకున్నాను ఈ చికెన్ కి ఇప్పుడు ఒక జాలి గరిటె తీసుకొని ఈ బిర్యానీ రైస్ ఇది మొత్తం బాస్మతి రైస్ ని డ్రైన్ చేసి ఇయాలండి
కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసి చికెన్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని డ్రమ్ ప్రాసెస్ అంటే ఇది పెద్ద పెద్ద హోటల్లో రెస్టారెంట్లో పెద్ద పెద్ద దబరాలు కట్టెల పైన మీద చేస్తారు ఇలాంటివన్నీ. మనము ఫ్యామిలీ మెంబర్స్ సరిపడేంత నేను ఒక 3 మెంబర్స్ ఫుల్ఫిల్గా తినే బిర్యానీ చేస్తున్నాను. వీకెండ్స్లో కానీ బర్త్డే ఫంక్షన్కి కానీ ఏదైనా అకేషన్గా కానీ మనం ఇంట్లోనే హ్యాపీగా ఇలాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని తినొచ్చండి. హెల్త్కి హెల్త్, హ్యాపీనెస్ హ్యాపీనెస్, టేస్ట్కి టేస్ట్, అన్నీ హైజీనిక్గా ఇంట్లో చేసుకోవచ్చు. మోస్ట్లీ బయట తెచ్చుకునేది అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఇలాగ రైస్ మొత్తము స్ప్రెడ్ చేసుకున్నాక కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు ఇలాగ చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఇలాగ చల్లుకొని మీకు నచ్చితే బిర్యానీ పొడి మసాలా ఉంది కదా అది కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ ఉంది కదా అది ఒక గ్రేట్ వేసాను, మంచి ఆరోమేటిక్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు బాస్మతి వాటర్ ఉందండి ఉడికించిన ఎసురు వాటరు, అది ఒక గ్రేట్ వేసుకున్నా. ఇలా వేసుకోవడం వల్ల రైస్ కింద నుండి తొందరగా దమ్ అవుతుంది, కుక్ అయిపోతుంది కూడా. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను, ఇది రిచ్నెస్గా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మంచి లుక్ అపీరెన్స్ కోసము. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మూత పెట్టి ప్రెషర్ బయట పోనీయకుండా ఒక 30 to 35 మినిట్స్ లో టు మీడియం అంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ దమ్ పెట్టుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా చికెన్ కూడా కుక్ అయిపోతుంది. నేను ఇలాగా వెయిట్ ఉండేది ఒకటి రోల్ బయట వెయిట్ పెట్టానండి, నాకు కరెక్ట్గా సరిపోతుంది. నేను చేసినప్పుడల్లా ఇదే పెడతాను. చూసారా 35 మినిట్స్ అయిపోయింది రైస్ కుక్ అయిందో చూద్దాం. పర్ఫెక్ట్గా అయిపోయిందండి, చికెన్ కుక్ అయిందో లేదో చూద్దామా. ఇల్లంతా మంచి ఆరోమాటిక్ స్మెల్తో స్ప్రెడ్ అయిపోయిందండి. నాకైతే నోరు ఊరిపోతుంది స్మెల్కి, ఆకలి పెరుగుతుంది. ఒక్కసారి ఇలాగ గరిటెతో లోపల నుండి తీస్తే రైస్ ఎప్పుడు అలాగే తీయాలండి, అప్పుడు పొడి పొడిగా రైస్ అనేది విరగకుండా పలుకులు పలుకులుగా పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీ. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి, చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ యమ్మీ డెలిషియస్ మొగలై చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలపండి. ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి బోల్డ్ రెసిపీస్ మా ఛానల్లో చూపిస్తాము. దీనికి కావాల్సిన కాంబినేషన్ కర్రీస్, శేర్వాసు, మసాలా కుర్మాస్ ఇలాంటివన్నీ మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. దమ్ బిర్యానీ కూడా పెట్టండి, నార్మల్ దమ్ బిర్యానీ కూడా పెట్టాను, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఎంతో టేస్టీ టేస్టీ మొగలై చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ రెసిపీస్ మన ఛానల్లో పెట్టే అవకాశం మాకు కల్పించండి. సర్వే జన సుఖనో భవంతు. ఇంకేం చెప్తామండి, సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ, ఇంక వెళ్ళి తిందాము. బాయ్.